రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మనకు ఇప్పుడు వస్తున్న బొబ్బర వైరస్ జెమినీ వైరస్కు మనకు ఏ ఏ సీడ్లో వస్తుంది దీనికి తీసుకోవాల్సిన పద్ధతులు సూచనలు మందుల గురించి ఈ రోజైతే వివరించదలుచుకున్నాను మీరు ముందుగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా మటుకు మనకు ఇప్పుడు మందులు అనేవి అందుబాటులో ఉన్నాయి చేన్లు అనేటివి మామూలుగా బొబ్బరి అయితే అన్ని చోట్ల ఉంది మనము ఇప్పుడు తెలియకుందేం కాదు ఎందుకంటే ఈ తెల్లదోమ వైట్ ఫ్లై అనేది తెల్ల తామర పురుగ్గా మారి మనకు ఈ నష్టపెడుతుందనమాట రైతుని మనకు ఇప్పుడు బాగా చూసుకున్నట్లయితే మొక్క ఎండో ఎక్కువగా ఉంది కాబట్టి రెసిడెన్సీ పవర్ కోల్పోయినప్పుడు అవి దాడి చేస్తాయన్నమాట ఇప్పుడు కూడా మనం జ్వరంగా ఉన్నామనుకోండి బలంగా లేనప్పుడు శత్రువులు దాడి చేసినప్పుడు ఏం చేస్తారండి మనం కూడా కింద పడిపోవాల్సింది అప్పుడు కూడా అంతేనండి ఇది తేమ శాతం తక్కువ వచ్చి మనకు ఈ బెట్ట వాతావరణంలో మనకు వైట్ ఫ్లై అనేది ఎక్కువ అవుతుంది మనము తడి తగ్గకుండా చూసినట్లయితే ఈ సమస్యను అరికట్టవచ్చు చాలామందికి మందికి తెలియదండి అర అరకూరగా నీళ్లు విడిచి అరకూరగా మనం మందులు స్ప్రే చేసినట్లయితే మనకు హెవీ డోసెస్ చేసినా కూడా చెట్టుకు పట్టుకోదండి ఎందుకంటే తేమ ఏదైనా పిచ్చికర చేయండి తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడే పిచికారి చేసుకోవాలి ఇది ఒకటి గమనించగలరు రైతులు ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చెప్తాను ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి స్ప్రే చేస్తుంటాను ప్రతి ఒక్కటి గమనించే చెప్తుంటాను మీరు కూడా మీకు మనసుకే తెలిసిపోతుంది ఎందుకంటే నేను ఈ విధంగా చెప్పడం తేమ మీద ఏదైనా పిచికారి చేసినప్పుడు బాగా వస్తుంది మనం ముడతకు వచ్చేసి ఈ కాంబినేషన్లో తీసుకున్నట్లయితే బాగుంటుందన్న ఈ కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు దానికోసం ఈ వీడియో కోసమే ఈ వీడియో తీస్తున్నాను మనకు ఇప్పుడు సింజెంటా వాళ్ళది ప్లెసివా అని మనకు సింజెంటా వాళ్ళది సిమోడిస్ అని సింజెంటా వాళ్ళది మనకు ఇన్సిపియో అని వచ్చినాయి మనకు వచ్చేసి సింజంటా సిమోడీస్ అయితే ఇప్పుడే కొనలేమండి ఎందుకంటే బ్లాక్ త్రిప్స్ అదే వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్ నల్ల తామర పురుగులు ఉన్నప్పుడు అయితే దాన్ని స్ప్రే చేయబట్తుంది ఎందుకంటే అది ఎకరానికి రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల వరకు నడుస్తుంది మనకి ఈ ప్లసివ్ అయితే అందుబాటులో ఉందన్నమాట పదహైదు వందల అరవై నుంచి పదహైదు వందల డెబ్బై రూపాయల వరకు అమ్ముతున్నారు పదహైదు వందలు అనుకోండి మాక్సిమం మీ ఏరియాలో ఏ విధంగా ఉందో తెలియదు ప్లసివా కూడా వర్కింగ్ బాగుందండి ఎందుకంటే నల్లతామర పురుగు మీద కాదు కానీ ఈ తెల్లదోమ పచ్చదోమ మీద బాగా రిజల్ట్స్ అయితే చూపుతాయి మీద మనము ఏమేమి స్ప్రే చేసుకోవాలంటే మనకు ఈ ప్లసివా ఒకటే సరిపోదండి దాంట్లో కిసాబియాను మనము కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు దాంట్లోనే మనకు సాయంత్రం నిపుణులు వచ్చేసి మనకు అత్యధికంగా దొరుకుతాయి అనమాట సాయంత్రం నిపులు అనేది తెల్లదోమ పచ్చదోమ మీద ఒక రకంగా రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయన్నమాట చిన్న స్టేజ్లోన పెద్ద కొయ్య వచ్చే కొద్దీ మనం మందులు మార్చబడుతుంది పెద్దగా వచ్చినప్పుడు మనకు ఈ కాంబినేషన్లో వెళ్ళిపోండి ఎందుకంటే మనకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జంపు ఓబెరాను లేదంటే మూవెంటు జంపు మూవెంట్ ఎనర్జీనో జంపో లేకుంటే జంపు మటుకు మర్చిపోద్దండి ఎందుకంటే దాంట్లో పోలీస్ అనమాట ఎందుకంటే రెండో సైడు పని చేస్తుంది బయట చేస్తుంది కింద చేస్తుంది అనమాట ఈ కింది ముదురు పై ముదురు పోవాలంటే మనకు ఈ జంప్ వబెరాను మంచి కాంబినేషన్ అనేది చెప్పుకోవాలి చాలా వీడియోల్లో కూడా చెప్పినాను మీకు మీ ఏరియాలో దొరక్కుంటే మూవెంటు జంప్ కొట్టుకున్నా కూడా పర్వాలేదండి మనకు ఎందుకంటే మూవెంట్లో కూడా మనకు రిజెంట్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి వర్కింగ్ బాగుంటుంది దీంట్లో ఫిఫ్రోనిల్ క్లోరోఫిడ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను ఎందుకంటే రెండు విధాలా పని చేసినట్లయితే మనకు వర్కింగ్ బాగుంటుంది ఎక్కడైనా డబ్బు పెట్టి కొనాల్సిందే మనకు ఇప్పుడున్న స్థితిలో సినిమానే కొట్టాలా ఎక్స్పోనర్సే కొట్టాలనేది మేము ఉండదండి ఎందుకంటే తెల్లదోమ పోయిందనుకోండి అదే గ్రోత్ వస్తుంది గ్రోత్కి వచ్చేటప్పుడు మీరు గ్రోత్ ప్రమోటర్లు కలుపుకోండి ఎందుకంటే ముడతకు వచ్చినప్పుడు మటుకు మనం గ్రోత్ ప్రమోటర్లు కలుపుకోవాలన్నమాట ఈ బూడిదకు ఫంగ్ సైడ్ వచ్చినప్పుడు మటుకు కలపకూడదు ఫంగ్ సైడ్కి మనం గ్రోత్ ప్రమోటర్లు కలిపినట్లయితే మందు పగిలిపోతుంది అందుకు ఈ వీడియో చేయదలుచుకున్నాను మీరు ఈ కాంబినేషన్లోనే వెళ్ళండి ఆ కాంబినేషన్లోనే వెళ్ళండి ఎందుకంటే ఎకరానికి రెండున్నర వేల నుంచి మూడున్నర వేలకు అయితే ఖర్చు అవుతుంది ఈ సీల్లో అయితే ఎక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే నేను సీడ్ ప్రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డబ్బీలోన ఈ కడ్డీలోన తక్కువగానే ఉంది ముడత మీ ఏరియాలో ఏ విధంగా ఉందో అయితే నాకేం తెలీదు మీరు ఉందంటే మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను కింద చూడండి మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం నేను కంపేర్ చేస్తాను రైతులందరితోన నేను షేర్ చేసుకుంటాను నాకు తెలియని కూడా మీరు తెలియపరుస్తారండి ఎందుకంటే నేను ఒక్కడనే కాదు మీరు కూడా తెలుసుకునే అనమాట నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు అంతా ఉన్నారు బయటకి నేను ఒకటే రావడం జరిగింది అంతా లోన్లోన దిండిగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎందుకంటే నాకు కాల్ చేస్తుంటారు కాబట్టి మొన్న ఒక ఐఏఎస్ అధికారి ఫోన్ చేసి అడిగినాడండి నేనేదో యూట్యూబ్ ఛానల్ నుంచి చేసుకుంటున్నాను నాకైతే అవసరం లేదంటే ఆయన ఫీల్డ్లోకి దిగి మనకు ఫోన్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఆయన భాష నాకు అర్థం కాలేదు నా భాష ఆయనకు అర్థం కాలేదు అక్కడికి సరిపోయింది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే చదువుకున్న వాళ్ళు కూడా మనకు మిరప అనేది సాగు చేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఎక్కడ ఉద్యోగాలు మనకైతే ఏమీ లేవు మనం పంట పండించుకోవాలా తినాలా బతకల్లా మనం ప్రతి ఒక్కరూ ఇదేనండి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఈ రౌండ్కైతే ఈ స్ప్రే అయితే మనం చేసుకోవాలనేది ఒక క్లారిటీగా చెప్తుంటాను మీరు అదే క్లారిటీ ప్రకారమే చేసుకోండి నేను చెప్పినా కూడా ఈ వీడియోలో తొందరపడి చెప్పలేకపోయినా నా నంబర్ ఉంటుంది కదండి అందరితోన అర్జున్ అని ఫోన్ చేస్తే నేను ఒకసారి కాకుండా అన్నా లిఫ్ట్ చేస్తానండి నాకైతే ఆ సమస్య లేదు ఎందుకంటే ఎవరి కంపెనీకి కానీ ఎవరికి కానీ నేను ప్రొవైడ్ చేయను ఏ కంపెనీతోనో మనకు డీలింగ్ అవసరం లేదు అట్లా వచ్చిన డబ్బు కూడా వృతా కష్టపడింది ఏది రాదు కష్టపడకంది నాకు ఏది రూపాయద్దు కష్టపడింది మటుకు రూపాయి మటుకు ఎవరికి ఇవ్వకూడదు అది నా పాలసీ మీరు బాగా గమనించగలరు ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఫుల్ లెంత్ వీడియో అనేది బాగా చూసుకోండి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తాలుకున్నానంటే నేను ఇప్పుడు బొబ్బరి తెలుగుకి తెగులికి ఫస్ట్ నాట్లు లేసిన ఎవరైనా రైతులుంటే ప్లస్ ఇవాను ఇసాబియాను లేదంటే మీరు సల్ఫర్ నగట కానీ ఫస్ట్ వేసిన వాళ్ళు ఉంటే ఇంకా ఇప్పుడు కానీ నాట్లు వేసిన వాళ్ళు మీరు అది స్ప్రే చేసుకోండి ఎందుకంటే మనకి ఈ దోమపోటు అనేది తగ్గిపోతుంది గ్రోత్ అనేది రావడానికి మనకు హిసాబియా అనేది బాగుంటుంది హిసాబియాని అనేం కాదు ఫోర్ టెక్నికల్ అనమాట మనకు చూసుకున్నట్లయితే జింకు బోరాను మెగ్నీషియము సల్ఫరు ఈ విధంగా కాంబినేషన్లోనూ మనం ఏదైనా తీసుకోండి ఐరన్ ఉండేది కలుపుకున్నా కూడా ఇబ్బంది లేదు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి